హలో ఎవ్రీవన్, ఈరోజు మనం లక్కారం పార్క్ కంప్లీట్ టూర్ చేయబోతున్నాం. సో లక్కారం పార్క్లో నూతనంగా నిర్మించినటువంటి వేలాడే వంతెన సస్పెన్షన్ బ్రిడ్జ్ యొక్క వ్యూ అనేది మనము లైటింగ్కి ముందు, లైటింగ్ తర్వాత కూడా చూడబోతున్నాం. అదేవిధంగా ఈ వీడియో చివరిలో మీకు మ్యూజికల్ ఫౌంటైన్ షో కూడా మనం చూడబోతున్నాం. సో ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది నైట్ 6:45 నుంచి 7:45 వరకు ఉంటుంది. సో ఇది లక్కారం ట్యాంక్ బండ్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. సో దీనికి రెండు ఎంట్రన్స్ ఉంటాయి. సో ఒక ఎంట్రన్స్ నుంచి మనము లోపలికి వెళ్తున్నాం. సో దీనికి టికెట్ కొనక్కర్లేదు, ఫ్రీగానే మనందరం కూడా లోపలికి వెళ్ళవచ్చును. సో ఇది మిషన్ కాకతీయ కింద చెరువును డెవలప్ చేసి దానికి చుట్టూ ట్రాక్, వాకింగ్ ట్రాక్ నిర్మించి సుందరంగా తీర్చిదిద్దినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. సో ఇక్కడ అప్పటి నుంచి అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉంటారు. సో సాయంత్రం పూట ప్రజలు సేద తీరడం కోసం పిక్నిక్ లాగా వచ్చారు. ఇక్కడ మీద నూతనంగా నిర్మించినటువంటి వేలాడే వంతెన సూర్యాస్తమయం వేళలో మనకి ఇక్కడ కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంది. సో దాని యొక్క వ్యూ మనం ఇక్కడ కెమెరాలో బంధించడం అనేది జరిగింది. సో ఇక్కడ ఇది వాకింగ్ ట్రాక్ అనమాట. సో వాకింగ్ ట్రాక్ చుట్టూ మనం ఒక రౌండ్ వేయడం జరిగింది. దీనికి ఒక 15 to 20 minutes అయితే పట్టింది. అండ్ మధ్య మధ్యలో మనము ఇక్కడ ఒక హట్స్ అయితే చూడవచ్చు, అక్కడ సేద తీయడానికి సెల్ఫీ పాయింట్స్ లాగా. సో లవ్ ఖమ్మం అనేటువంటి సెల్ఫీ పాయింట్ కూడా మీకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో చూడండి, లవ్ ఖమ్మం ఇక్కడ అందరితో కూడా సెల్ఫీలు అయితే దిగుతూ ఉన్నారు. సో ఇక్కడ అనేక పిల్లలు, చాలామంది కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్లేస్లో మనకి మ్యూజికల్ ఫౌంటైన్ అనేది జరుగుతుంది. నైట్ టైం 6:45 స్టార్ట్ అవుతుంది. సో అది కూడా మీకు ఈ వీడియో చివరిలో ఇంక్లూడ్ చేశాను. సో వేలాడే వంతెన యొక్క అందాలు మనము సూర్యాస్తమయం వేళలో లక్కారం చెరువు మీదుగా ఏ విధంగా కనిపిస్తుందనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి, వాకింగ్ కోసం కొంతమంది వస్తే పార్క్లో సేద తీరడానికి కొంతమంది వచ్చారు ఫ్యామిలీస్తోని, పిల్లలతోని. అండ్ ఇప్పుడిప్పుడే లైట్స్ అనేవి వెలుగుతూ ఉన్నవి. ఇక్కడ మనం ఈ వ్యూ కూడా చూడవచ్చు. సో వాకింగ్ చేయడం అయితే జరిగింది ఫాస్ట్ ఫాస్ట్గా. టోటల్ కూడా వాకింగ్ చేస్తూ చేసినటువంటి వీడియో. సో చూడండి, పిల్లలు అండ్ పెద్దలు వాకింగ్ అండ్ జాగింగ్ కూడా చేస్తున్నారు. కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకి రైట్ సైడ్లో, సో ఇక్కడ మనం చెరువు యొక్క వ్యూ మళ్ళొకసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అండ్ రైట్ సైడ్లో మనకి ఏంటంటే అక్కడ ఒక ఓపెన్ జిమ్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఓపెన్ జిమ్ అనేది కంప్లీట్గా మనం పూర్తిగా కవర్ చేయలేదు. ఓపెన్ జిమ్ యొక్క విశేషాలనేవి మీకు అందరికీ పంచుతాను. సో ఓపెన్ జిమ్లో ఏంటంటే మనకు ఎక్సర్సైజ్ చేయడానికి ఉంటాయి. అక్కడ పిల్లలు పెద్దలు కూడా ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, రైట్ సైడ్ మనకు ఓపెన్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుల్ ముందుకు చూసినట్లయితే అక్కడ మనకు ఒక సెల్ఫీ పాయింట్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్కి వెళ్ళినట్టయితే మన చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అక్కడ ఓపెన్ జిమ్లో ఆ పరికరాలతో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. సో రైట్, ఇది మన యొక్క ఓపెన్ జిమ్ అనమాట. సో ఓపెన్ జిమ్లో అక్కడ ఉన్నటువంటి పరికరాలన్నింటితోని పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎక్సర్సైజ్ చేయడానికి అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో ఇది ఓపెన్ జిమ్. అక్కడ నుంచి ఇంకొక చిన్న ట్రాక్ అనేది వస్తూ ఉంది. సో దాన్ని మనం కవర్ చేయలేదు. ఇది ఒక సెల్ఫీ పాయింట్ ఇది. సో చూడండి, అక్కడ సెల్ఫీస్ కూడా దిగుతూ ఉన్నారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకు మళ్ళీ వాకింగ్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సైడ్కి మొక్కలు. అండ్ ఇది కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ పాత చెరువు ఏదైతే ఉందో దానికి కనెక్షన్గా ఒక బ్రిడ్జి కూడా ఉంది. సో ఇది పాత చెరువుకి పెట్టిన బ్రిడ్జి అనమాట. ఇది రీసెంట్గా నిర్మించారు, స్టార్టింగ్లో లేదు ఇది. అండ్ అక్కడ గేట్ పెట్టి కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము ఈ వేలాడే వంతెన కొంచెం దగ్గరగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. లక్కారం చెరువులో వేలాడే వంతెన నూతనంగా నిర్మించినటువంటిది. కాసేపు ఫుట్పాత్ మీద అండ్ కాసేపు మట్టి ట్రాక్ మీద నడవడానికి ప్రయత్నం అయితే చేశాం. సో ఎర్లీ మార్నింగ్ ఓన్లీ వాకింగ్ చేసేటువంటి వాళ్ళే వస్తుంటారు ఇక్కడికి. అండ్ సాయంత్రం మాత్రం సేద తీరడానికి పార్క్లోకి మరి ఫ్యామిలీతోని అండ్ జంటలు జంటలుగా కూడా అండ్ చాలామంది ఫ్రెండ్స్తోని ఇక్కడికి రావడం అయితే జరుగుతూ ఉంది. సో ఇది మనం కొంచెం నడిచే కొద్దీ మనం సూర్యాస్తమయం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనము వేలాడే వంతెనకి దగ్గరగా వస్తూ ఉన్నాము. సో ఆఫ్ కోర్స్, సో ఇది నూతనంగా నిర్మించినటువంటి వేలాడే వంతెన. సో ఈ వేలాడే వంతెన యొక్క స్ట్రక్చర్ అనేది మనకి కంప్లీట్గా దగ్గర నుంచి కనిపించింది మనకి. సో ఇక ఈ వేలాడే వంతెన అనేది నూతనంగా నిర్మించారు. ఇది ఓపెన్ కాలేదు. అండ్ రెండు తేదీలు ఇచ్చినప్పటికీ కూడా ఒమిక్రాన్ వైరస్ ఉధృతి వల్ల మళ్ళీ వైరస్ విజృంభిస్తుంది కాబట్టి గుమికూడడం కుదరదు అనే నిబంధనలు రావడం వల్ల ఈ వేలాడే వంతెన అయితే ఓపెన్ చేయలేదు. సో అక్కడి నుంచి మనం వాకింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాం. కొంచెం ముందుకెళ్ళాక మనకి రైట్ సైడ్ హట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నట్లయితే మళ్ళీ మనం వాకింగ్ అనేది కంప్లీట్, ఈ యొక్క లక్కారం చుట్టూ ఒక రౌండ్ వేయడానికి మనం వాకింగ్ అనేది కంటిన్యూ చేసినటువంటి విషయం తెలుసుకోవచ్చు. సో ఇంకొంచెం ముందుకెళ్ళి మనము ఇప్పుడిప్పుడే లైటింగ్స్ ఆన్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క వాకింగ్ ట్రాక్ మీద నుంచి లైటింగ్ ఆన్ అయిన తర్వాత ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వేలాడే వంతెన,
లక్నవరం చెరువులో మేడారం వెళ్ళినప్పుడు చాలామంది చూసే ఉంటారు. లక్నవరం చెరువులో ఉన్నటువంటి వేలాడే వంతెనని స్ఫూర్తిగా తీసుకొని చేశారు. ఇక ఇక్కడ మన రైట్ సైడ్ ఒక చిన్న బ్రిడ్జి, అక్కడి నుంచి ఒక గేట్ ఉంది. సో చెరువుకి అటుపక్క ప్రజలు, అంటే ఇటు మమతా హాస్పిటల్ నుంచి వైపు ఉన్నటువంటి ప్రజలు కాకుండా అటు సైడ్ పాకపట్నం బజార్లో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఆ గేట్ నుంచి లోపలికి వచ్చి వాకింగ్ చేయడానికి వీలుగా అటు ఒక గేట్ అయితే పెట్టారు. సో అక్కడ కూడా ఓన్లీ మనకి వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట, లోపలికి ఓన్లీ వాకింగ్ చేయడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇంతకుముందు ఇక్కడ లోపల సైకిల్స్ రెంట్కి ఇచ్చేవారు, సైక్లింగ్ చేయడానికి వీలుగా కూడా ఉండేది, కానీ ఇప్పుడు ఈ సైకిల్స్ అనేవి రెంట్కి అయితే ఇవ్వట్లేదు. సో చెరువు యొక్క చివరికి దాకా వచ్చేసే మనం, చివర మనకి ఈ విధంగా ఇరుకుగా ఉంటుంది. సో దాని ఒక కాలువలాగా మారిపోతుంది, పెద్దగా వెడల్పు అన్నటువంటి చెరువు అంతా కూడా ఇక్కడ దగ్గరికి వచ్చి ఒక చిన్న పిల్ల కాలువలాగా అయిపోతుంది. సో ఇది ఈ చెరువు యొక్క వ్యూ అన్నమాట. ఇది ఇటువైపు నుంచి మనము ఆ సస్పెన్షన్ బ్రిడ్జ్ యొక్క వ్యూ అనేది చూడొచ్చు. చూడండి ఇక్కడ చెరువు చివరికి వచ్చేసరికి ఏ విధంగా అయిపోయింది, ఒక చిన్న కాలువలో అయిపోయింది. అండ్ వాటర్ నిండిన తర్వాత పోవడానికి అక్కడ ఒక బ్రిడ్జి, ఆ బ్రిడ్జ్ కింద చిన్న గేట్స్ లా కూడా ఉన్నాయి. అవసరం ఉన్నప్పుడు ఆ వాటర్ గేట్లు ఎత్తేసి వాటర్ని వెళ్ళగొడతారు, అంటే ఖాళీ చేస్తారు చెరువుని. మరి అవసరం ఉన్నప్పుడు నింపుకోవడం జరుగుతుంది, అవసరం లేనప్పుడు క్లోజ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఇది ఒక ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడికి ఎంట్రన్స్ బయటకు వచ్చేసింది. ఇదే విధంగా మనం చూసినట్టయితే మనము ఈ గేట్ నుంచి ఎగ్జిట్ బయటకు వెళ్తూ ఉన్నాం. రైట్ సైడ్ మళ్ళీ ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుంచి ప్రజలు రావడానికి ఉంటుందన్నమాట. సో ఇది ఎగ్జిట్ లక్కారం ట్యాంక్ వన్ బోర్డ్. ఇక్కడ నుంచి మళ్ళీ మనము ముందుకెళ్ళాలంటే ఇక్కడ మనకి ఒక రోడ్ అనేది నిర్మించారు. ఇది ఒక ఫోర్ వే రోడ్ అనమాట. సో మధ్యలో డివైడర్స్ ఉంటాయి. సో ఫోర్ వే అంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు ఉంటుంది, బట్ వెహికల్స్ అనేవి నాట్ అలౌడ్ దీంట్లో. సో ఇక్కడ చూడండి కొంత షూటింగ్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడిప్పుడే లైట్స్ వెలుగుతున్న వేళ మనము ఈ లక్కారం పార్క్ యొక్క వాకింగ్ ట్రాక్ మరియు ఈ యొక్క రోడ్డు యొక్క అందాలు అనేవి చాలా చక్కగా మనం చూస్తూ ఉండొచ్చు. రైట్ సైడ్ ఒక మసీదు కూడా కనిపిస్తుంది మీకు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక మనకి ఇదే చెరువు కట్ట మీద లెఫ్ట్ సైడ్కి ఒక మసీదు, ఒక టెంపుల్ కూడా రెండు కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఈ లక్కారం చెరువు చుట్టూ ఒక రౌండ్ వేయడానికి దాదాపు హాఫ్ అన్ అవర్ పట్టినప్పటికీ కూడా కొంత నేను దీనికి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ మీకు వీడియోస్ అనేవి క్వాలిటీ దెబ్బకుండా ఉండడానికి, తినకుండా ఉండటానికి కోసం కొంత మిమ్మల్ని ఆలోచించడం జరిగింది. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. సో ఇది కంప్లీట్గా వాకింగ్ చేస్తూ చేసినటువంటి వీడియోస్ అనమాట. సో ఇప్పుడిప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి. సో ఖమ్మం నగరం లైట్స్ ఆన్ అవుతున్న వేళ లక్కారం చెరువు యొక్క అందాలు మనము చాలా చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చల్లని సాయంకాలం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ చూడండి మనం మళ్ళీ మన సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం ఇటువైపుకి. సో ఇక్కడ మనము చూడొచ్చు దగ్గర నుంచి దీని యొక్క సస్పెన్షన్ బ్రిడ్జ్ అనేది ఏ విధంగా నిర్మించారు, మరి పిల్లర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూడొచ్చు. సో ఓన్లీ అటు చివర ఇటు చివర మాత్రమే పిల్లర్స్ ఉన్నాయి, మొత్తం మిగిలినంతా కూడా తీగల వంతెన అనమాట, వేలాడే వంతెన చెప్పుకోవచ్చు. మధ్యలో ఎక్కడ కూడా ఆధారం లేదు కాబట్టి దీన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్, వేలాడే వంతెన అని చెప్పేసి పిలిచారు. సో ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే లైట్స్ ఆన్ అవుతున్నాయి కాబట్టి ఆ బోటింగ్ కూడా జరుగుతుంది. లోపల ఒక లాంచి వస్తుంది, ఇంతకుముందు ఒక బోట్ స్పీడ్ బోటు, ఇదేమో లాంచీ అనమాట. సో ఈ బ్రిడ్జి యొక్క అందాలు చూడటానికి, దీని ఓపెన్ అయిందా లేదా అని చూడటానికి చాలామంది జనం అయితే రావడం జరిగింది. సెలవులు కూడా ప్రారంభమయ్యేసరికి వస్తున్నాయి. చూడండి లాంచి ఏ విధంగా ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్తుందనేది మనం ఇప్పుడు చూడవచ్చు. సో రైట్ ఇప్పుడిప్పుడే మనకి లైట్స్ అనేవి ఆన్ చేస్తున్నారు. సో లైట్స్ ఆన్ అయిపోయాయి. ఈ లైట్స్ ఆన్ అయిన తర్వాత సో ఆన్ చేయడానికి ఇద్దరు లోపలికి వెళ్తున్నారు, అది కూడా కనిపించేస్తుంది మనకి. సో లైట్స్ ఆన్ చేసిన తర్వాత ఆ లైట్స్ యొక్క కలర్స్ చేంజ్ అవుతూ ఉంటే ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఏ విధంగా కనిపిస్తుంది చూడొచ్చు. ఇప్పుడు మనకి ఈ రకంగా కనిపించింది. ఇంకా కొంచెం ఆగితే మనకి లైటింగ్ కంప్లీట్గా డౌన్ అయిపోయిన తర్వాత ఇది ఇంకా అందంగా సుందరంగా అయితే కనిపిస్తుంది. బట్ దీనికి ఇప్పుడే ప్రజెంట్ అయితే మరి ప్రజలకి అనుమతి అయితే లేదు, ఓపెన్ కావలేదు. కాబట్టి ఓపెన్ అయిన తర్వాత చక్కగా దీనికి అందరికీ కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు. సో ఇది నేను అనమాట. సో ఈ లక్కారం బ్రిడ్జ్ దగ్గర మనం ఒక సెల్ఫీ తీసుకోవడం ప్రయత్నం చేసాం ఈ లైటింగ్ దగ్గర. సో రైట్ లైట్స్ అయితే మనకు ఆన్ కావడం జరిగింది. దూరం నుంచి లైటింగ్లో ఇది మన యొక్క లక్కారం సస్పెన్షన్ బ్రిడ్జ్ వేలాడ వింతన యొక్క వ్యవహారం. సో రైట్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత చూడండి లైటింగ్ చేంజ్ అవుతుంటే ఎంత బాగుందో ఈ బ్రిడ్జ్ అనేది. సో ఈ లక్కారం సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇక్కడ మనకి జాతీయ పతాకం మనకు ఎగురుతూ కనిపిస్తూ ఉంది. మనందరికీ దేశభక్తిని గుర్తు చేయడానికి, జాతీయ సమైక్యతను గుర్తు చేయడానికి 100 అడుగుల ఎత్తైనటువంటి జాతీయ పతాకం ఎగురుతున్నటువంటిది. ఇది 100 అడుగుల ఎత్తైనటువంటి స్తంభం మీద జాతీయ పతాకం ఎగురుతూ ఉంది. సో ఇది ప్రతినిత్యం ఇక్కడ అందరికీ కూడా దేశ సమైక్యతని గుర్తు చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనమాట. ఇక్కడ కుందేళ్ళు జస్ట్ వ్యూ కోసం వాళ్ళు అక్కడ పెంచారు మనకు. సో ఇక్కడ మనకి
ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో మరి జనాలు కిటకిటలాడుతూ ఉన్నారు, చక్కగా వాళ్ళ యొక్క ఆ ఫుడ్ యొక్క టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఈ చల్లని సాయంకాలాన్ని గడపడానికి వచ్చారు. సో ఇది మన దూరం నుంచి జాతీయ పతాకము మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, అక్కడ మన జనాలు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు అనేది క్లియర్గా మనము చూడవచ్చు అన్నమాట. సో మరికొద్దిసేపట్లో ఇక్కడ మనకి మ్యూజికల్ ఫౌంటైన్ షో అనేది ప్రారంభం కాబోతూ ఉంది. సో మీరందరూ కూడా మరి ఈ మ్యూజికల్ ఫౌంటైన్ షోని ఎంజాయ్ చేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా దీన్ని షేర్ చేయండి. సో రైట్, మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు మీ మ్యూజికల్ ఫౌంటైన్ షో ప్రారంభం అవుతుంది. ఎంజాయ్.